డిజైర్ గారు సమర్పించు మీ సంశయమునకు సరైన సమాధానం ఎపిసోడ్ 6ని వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వర నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన మధ్యలో మరి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి బ్రదర్ స్టెఫన్ బాబు గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మనందరి తరఫున ఆయన ఆహ్వానిస్తున్నాను. వందనాలండి. ఈరోజు ప్రశ్న సహోదరుడు ప్రశాంత్ అడిగాడు వరంగల్ నుంచి. ఆ ప్రశ్న ఏంటంటే అపొస్తల కార్యములు 18:18 పౌలు ఇంకనూ బహుదినములు ఇక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కింక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ఈరోజు చూడండి, హైందవులుగా ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకునే వాళ్ళం. అవును. క్రైస్తవులు అయిన తర్వాత వేలాంకనికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. అయితే తను అడిగిన స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా గుండు చేయించుకోవచ్చా, మొక్కుబడి చెల్లించవచ్చా ఓకే అని అడిగాడు. ఓకే. దానికి మరి బైబిల్ ప్రకారంగా మంచి సమాధానం ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ సందేహం ఈ తమ్ముడికనే కాదు, చాలా మందిలో ఈ సందేహం ఉంది. కొంతమంది మన క్రైస్తవుల్లోనే ఏం చేస్తారంటే, ఆ వేలంగని కానీ కొన్ని ప్లేసెస్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు గుండు కొట్టించుకొని తల వెంట్రుకలు అక్కడికి ఇస్తారనమాట. ఏమైనా అన్నప్పుడు ఎందుకు తల వెంట్రుకలు ఇస్తున్నారని మనం కనుక ప్రశ్నిస్తే వాళ్ళు ఇచ్చే సమాధానం జవాబు అపోస్తల కార్యాలు 18:18 ఎందుకంటే పౌల్ గారు ఇచ్చారు కదా, పౌల్ గారు మరి ఆ విధంగా చేశారు కదా, మేము కూడా దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నాం కాబట్టి మేము ఎంటికలు ఇస్తున్నామని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే పౌల్ గారుకున్న మొక్కుబడి ఏంటి, ఆయన ఎందుకు తన తల వెంట్రుకలు ఇచ్చాడు, ఎవ్వరు ఆలోచించట్లేదు. ఆయన తల వెంట్రుకలు ఇచ్చాడు కాబట్టి నేను ఆ తల వెంట్రుకలు ఇస్తానంటున్నారు కానీ ఎందుకు ఇచ్చాడు, మొక్కుబడి ఏంటి, అసలు ఏంటి దాని వెనకాలన్న భావం ఏంటి, దాని గురించి బైబిల్ ఏం చెప్పిందా అని వాటి గురించి ఎవరు ఆలోచించట్లేదు. అక్కడ ఉంది కాబట్టి మేము కూడా చేస్తామనే ఆలోచనలోనే ఉన్నారు కానీ అసలు ఏంటి, అసలు మొక్కుబడి అంటే అప్పట్లో ఉంటున్న వాళ్ళు ఎలా మొక్కుబడి పెట్టుకునే వాళ్ళు, ఆ మొక్కుబడి ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే బైబిల్ దీని గురించి ఒక విషయం మనకు చెబుతుంది. ఆ విషయం మనం కనుక సంఖ్యాకాండంలో వెళ్ళి సంఖ్యాకాండం 6:5 మనం కనుక చూడగలిగితే, అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. 9 కూడా ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గొరిగించుకునవలెను. ఈ ఇక్కడ సంఖ్యాకాండ ఈ 6 యొక్క వివరణ మనం కనుక చూడగలిగితే దేవుడు అక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, నాకు నాజీర్గా ఎవరైతే ప్రత్యేకంగా నాకు ప్రతిష్ఠ చేయబడ్డారో వాళ్ళు ఆ నాజీర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలి, జనాలతో కలవకూడదు, పవిత్రంగా బ్రతకాలి, పవిత్రంగా ఉంటూ వాళ్ళ ఎంటికలను వాళ్ళు పెంచుకోవాలి. అలా ఎంటుకలు పెరిగిన తర్వాత అంతవరకు మా మంగళకత్తి పడకూడదు అని అంటున్నారు. మీరు ప్రత్యేకంగా నా కొరకు ఉండాలి, ప్రత్యేకంగా నా కొరకు బ్రతకాలి, నా కొరకు బ్రతుకుతున్నప్పుడు అలా జరుగుతున్న టైంలో మిమ్మల్ని మీరు పవిత్రపరుచుకున్నప్పుడు 7 తల అది ఎప్పుడైతే పెరిగిపోయి ఉంటుందో అప్పుడు 7 తన తలను మీరు గొరిగించుకోవాలనని దేవుడు అక్కడ ఆ సందర్భాన్ని చెబుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పాత నిబంధనలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే నాజీరు చేయబడతారో దేవునికి ప్రత్యేకంగా తమ్ము తాము ఎవరైతే అప్పగించుకుంటారో వాళ్ళు తల వెంట్రుకలను తీర్చుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఉంటున్న సొసైటీని మనం కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే తల వెంట్రుకలు ఎందుకు గొరిగించుకుంటున్నారో మనం కనుక అడిగితే, సంతానం లేదు, సంతానం కలిగింది కాబట్టి తల వెంట్రుకలు దేవునికి ఇస్తానని అంటున్నారు. ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది కాబట్టి తల వెంట్రుకలు ఇస్తానంటున్నారు. వ్యాపారంగా సరిగా లేరు, నా వ్యాపారం కనుక బాగా వచ్చి నా అభివృద్ధి చెందితే కనుక నా తల వెంట్రుకలు ఇస్తానని, వీళ్ళందరూ లోక సంబంధమైన వాటి కోసం నా తల వెంట్రుకలు ఇస్తున్నావు అంటున్నారే కానీ అక్కడ పౌల్ గారు ఇచ్చింది అలా కాదు.
తను తను ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టి తల వెంట్రుకలు అది పెరిగినప్పుడు ఎక్కువ ఇదైనప్పుడు అక్కడ ఉంటున్న శిష్యులు బట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వాడిగా పౌలు ఉన్నాడు కాబట్టి పౌల్ గారు అక్కడ తల వెంట్రుకలను గొరిగించుకోవడం అనేది జరిగింది. తన మొక్కుబడిని బట్టి అంటే నాజీరుగా ప్రత్యేకింపబడ్డాడు. నాజీరు అంటే దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతికేవాడు, దేవునికి సమర్పించబడిన వాడు. కాబట్టి నేను అలా బ్రతుకుతున్నాను, ధర్మశాస్త్రం నేను నెరవేర్చేవాడిని కాబట్టే పౌల్ గారు తల వెంట్రుకలను గొరిగించుకున్నాడు. పౌల్ గారు తన తన సమర్పించుకున్నాడు కాబట్టి తల గొరిగించుకున్నాడు. అవును. అయితే బాప్తిసం తీసుకున్నప్పుడు మనల్ని మనం ఆల్రెడీ దేవుడికి సమర్పించుకుంటున్నాం. అవును. ఇప్పుడు క్రైస్తవులుగా బ్రతుకుతూ మరి అవసరాలు తీరినప్పుడు తల గురించుకోవడం లేకపోతే వాళ్ళకి ఇష్టమైనప్పుడు తల గురించుకునే అవసరత ఉందా? ఇప్పుడు అటువంటి అవసరత అయితే ఖచ్చితంగా లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తీర్చుకుంటే అది కరెక్టే కాదు. ఇప్పుడు మనం ప్రత్యేకింపబడిన వాళ్ళు, దేవుడు ఆల్రెడీ మనల్ని ప్రత్యేకపరిచాడు. మనల్ని రాజులైన యాజక వంశం అని అన్నాడు దేవుడు. అట్లాంటి ఒక మంచి టైటిల్స్, ఒక బిరుదు దేవుడు మన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 మనకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఆ విధంగా ఇప్పుడు తల ఎంటికలు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవునికి అది ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ నడక, వీటిని దేవునికి వాళ్ళు సమర్పించుకుంటే దేవుడు అంతకంటే ఇంకేది ఎక్స్పెక్ట్ చేయడు. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ప్రజలందరూ కూడా దేవుడు నాకు ఏదో చేశాడు కాబట్టి వ్యాపార కోణంలో దేవునికి ఎంట్రికలు ఇస్తాము అని అంటున్నారు. అవును. ఎంట్రికలు ఎందుకు ఇస్తానంటే మళ్ళీ వస్తుంది కాబట్టి, మళ్ళీ మొలుస్తుంది కాబట్టి ఎంట్రికలు ఇస్తున్నారు. అదే ఒకవేళ దేవుడు గనక నీ కిడ్నీ ఇచ్చేయో, నీ లంగ్స్ ఇచ్చేయమనో, ఇంకే ఇలాంటివి ఏదైనా ఒకవేళ అడిగితే గనక ఎవరు ముందుకు రారు. దేవుడికి ఎవరు మొక్కుకోరు నేను కిడ్నీ ఇస్తాను లేకపోతే నా లంగ్స్ ఇస్తానని, ఇలా ఎవరు మొక్కుకోరు. ఎందుకంటే అవన్నీ చాలా ఇంపార్టెంట్, ఒక బాడీలో, ఒక ఆర్గన్ ఆఫ్ ది బాడీలో అవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటివి ఎవ్వరు ఏది ఇవ్వలేరు. ఏది ఇవ్వగలుగుతారంటే ఎంటికలే. ఎంటికలు మళ్ళీ మొలుస్తాయి కాబట్టి వాటిని ఇస్తామని ప్రజలు ఆ రకంగా మొక్కుబడులు చేసుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. ఆయన భావాన్ని, ఆయన ఉద్దేశం ఏంటంటే నాజీరుగా నువ్వు ప్రత్యేకింపబడాలి, నీ ఎంటికలు కాదు కావాల్సింది, నువ్వు కావాలి దేవుడికి. నీ కష్టాన్ని, నీ సమయాన్ని, నువ్వు తన కోసం బ్రతకాలన్న ఆలోచనతో దేవుడు ఎదురు చూస్తాడే. కానీ ఎంటికలు ఇస్తే అదేదో దేవుడు మురిసిపోతాడన్న, దేవుడు ఆనందపడతాడన్న అయితే కాదు. సో క్రైస్తవులు వీటి గురించి మాత్రం జాగ్రత్తగా వీటిని ఆలోచించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. చాలా సంతోషం. అయితే క్రైస్తవులు అనబడిన వారు పౌరులాగా తల గురించుకోవాల్సిన అవసరం లేదు. కానీ లేదు, మీ యొక్క సమయాన్ని, మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క ప్రతిదీ, ఒక నడవడి కానీ మీ యొక్క జీవితాన్ని, ప్రతి దాన్ని దేవునికి మీరు సమర్పించుకోండి. మీ యొక్క వెంట్రుకలు కాదు అని చాలా చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో లేకపోతే హైందవ క్రైస్తవ కుటుంబాల్లో కొన్నిసార్లు ఎవరైనా మరణించినప్పుడు తల గురించుకుంటారు, మరి అది సబబేనా లేకపోతే కాదా? ఓకే, ఇప్పుడు ఇప్పుడైతే అవసరం లేదు ఎవరైనా చనిపోతే తల వెంట్రుకలు కొట్టించుకోవాలా లేదా అనేది, తల వెంట్రుకలు గొరిగించుకోవాలా లేదా అనేది. కాకపోతే పరిస్థితుల్ని బట్టి మళ్ళీ ఇందులో కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సర్వసాధారణంగా ఎవరైనా ఎందుకు తల గొరిగించుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే సంతాపాన్ని చూపించడానికి వాళ్ళు తల వెంట్రుకలను గొరిగించుకుంటారు, మీసాలు తీసేస్తారు, గడ్డం తీసేస్తారు, అన్నీ తీసేసి ఇలా మా వాళ్ళు చనిపోయారని సంతాపం చూపించడానికి వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. అయితే వీటిని బట్టి దేవుడు ఎప్పుడు కూడా ఈ కష్టం మీరు ఫాలో అవ్వాలి, ఈ ట్రెడిషన్ మీకు ఉండాలని వీటి గురించి ఏమన్నాడు. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఎవరికైనా ఉంటే, మా నాన్న హైందవుడు, నేను క్రైస్తవుడు, మా నాన్న చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవాలా, తలకూరు పెట్టాలా, ఇటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి మూవ్ అయిపోతే మంచిది. దీని గురించి దేవుడు ఎప్పుడు కూడా అడ్డులు అడ్డంకాలు ఎప్పుడు పెట్టలేదు. దీనికి ఎప్పుడు కూడా దేవుడు దేవుడు రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టలేదు. కాబట్టి వీటి గురించి ముందు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పరిస్థితులు డిమాండ్ చేస్తే, పరిస్థితులు అక్కడ ఉన్న సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే చేసుకుంటే తప్పలేదు. చాలా చాలా సంతోషం అండి. సో ఇప్పుడు ఎవరైనా క్రైస్తవ కుటుంబంలో ఎవరైనా మరణించినా లేకపోతే క్రైస్తవ హైందవ కుటుంబంలో ఎవరైనా మరణించినా కానీ మీరు పరిస్థితులను బట్టి గొడవలు కాకుండా, అనవసరంగా విభేదాలకు పోకుండా, కలహాలు రేపకుండా చేసుకునే పరిస్థితి చేసుకోండి. లేదనుకుంటే మీ యొక్క స్వేచ్ఛను బట్టి చేసుకోకపోయినా పర్వాలేదు. చేసుకున్నంత మాత్రాన సంతాపం ఉందని మనం చెప్పలేము, చేసుకోకపోయినంత మాత్రాన వాళ్ళకి సంతాపం లేదని మనం చెప్పలేము. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాలని కోరుకుంటున్నాము.
మరి ఈ యొక్క సహోదరుని ప్రశ్నకి మంచి సమాధానం దొరికిందనే భావిస్తున్నాము. ఒకవేళ మీకు ఇలాంటి ప్రశ్నలు ఏమైనా మీకు ఎదురైతే దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క స్నేహితులకు, రక్త సంబంధులకు అందరికీ మరి పంచుకోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.